కరెంటు బిల్లు కట్టం, మా ఇష్టం వచ్చినప్పుడు కడతాం, కరెంటు తీస్తే ఊరుకో లేకపోతే చంపేస్తాం. ఏంటిది, మనం అడవిలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా? ఎందుకంటే ఆ రెండిట్లలో ఒకటే. అక్కడ చివరికి చైనా వాడు ప్రొడక్షన్ ఆపేసిపోయాడు, అడుక్కు తింటున్నారు అక్కడ కరెంట్ లేక. చివరికి పరిశ్రమలు మూసేసుకుంటే పక్క దేశాలకు వెళ్ళి అడుక్కుంటున్నారు. ఆ స్థాయికి ఏమన్నా హైదరాబాద్లోని పాత బస్తీని తెద్దాం అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి వస్తుంది బలుపు? నీకు చేతనైతే నువ్వు కష్టపడ్డావు, కష్టపడ్డ డబ్బులతో నీకు ఇంటికి కరెంట్ కావాలనుకున్నావు. ఫ్యాన్ వాడతావా ఏం వాడతావు నీ ఇష్టం, డబ్బులు పెట్టు తీసుకో. మిగతా వాడు ఎవడన్నా అట్లా ఎగ్గొడతా ఊరుకుంటున్నారా? వెంటనే కరెంట్ లాగేస్తున్నారు కదా, ఎవరిని చూసుకుని? ఓ వయసును చూసుకుని అహంకారం వస్తుందా, లేకపోతే కనుక ఇంకెవరన్నా నాయకులను చూసుకుని అహంకారం వస్తుందా, లేకపోతే కనుక మన చుట్టూ నలుగురు ఉన్నారు కాబట్టి ఎవరినైనా చంపేయచ్చు ఏమైనా చేసేయచ్చు అనేటువంటి అహంకారం వస్తుందా? కరెక్ట్ స్టేజీలో పోలీసులు వచ్చి కేసు పెడితే ఒక్కడ తోడురాడు. అయితే గీతే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాలు చేయించాం రాజకీయం కోసం, కానీ అందరూ వదిలేసిన రోజున ఏమైపోతుంది? కరెంట్ అనేటువంటిది డబ్బులు పెట్టి తీసుకునేది. ఏం నీ షాపులో వ్యాపారం చేసేటప్పుడు నీ దగ్గర సరుకు బేవరస్గా తీసుకుంటారా? లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో నుంచి ఫ్రీగా అందరికి సరుకు పంచుతావా? లేకపోతే నీ ఇంట్లో ఉన్న ఆస్తంతా అందరికి ఫ్రీగా పంచుతావా? లేదు కదా, బాధ్యతాయుతంగా ఉండాలి కదా. ఎందుకు ఈ తరహా దుర్మార్గాలు, ఈ తరహా అహంకారాలు? చివరికి కత్తులతో బెదిరించే స్టేజ్కి ఎందుకు వస్తున్నారు? కడువెడు పాలలో ఇట్లాంటి విషం ముక్కలు చాలు, ఒక్క విషం చుక్క చాలు మొత్తం పాలు నాశనం అవ్వడానికి. నీ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, ఎవరుండొచ్చు, నువ్వు నీ ఇంటికి కరెంటుకి సంబంధించి డబ్బులు కట్టాల్సిందే. నీకు బిల్లు వచ్చినప్పుడే చూడాలి ఎన్నో తారీఖుతో డిస్కనెక్షన్ డేట్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళ లాంటి వాడివైనా నువ్వు, లేకపోతే నీకేమైనా స్పెషాలిటీ ఉందా? ఆలోచించుకోవాల్సిన సందర్భం.